హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఇవాళ మన వీడియో స్పెషల్ రెసిపీ గోంగూర ప్రాన్స్ కర్రీ అండి. ఇది చాలా మందికి ఇష్టమైన కర్రీ. ఈ గోంగూర రొయ్యలతో ఒక ముద్దాకు ఎక్కువగానే తినాలనిపిస్తుంది. ఇది టేస్ట్ లో అయితే మాత్రం తిన్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చాలా బాగుంది ఎలా చేశారు అని అడుగుతారండి. నేను ఈ గోంగూర కర్రీని చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను గోంగూర ప్రాన్స్ కి నీట్ గా క్లీన్ చేసిన 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. దీనికోసం ప్రాన్స్ లో 1 స్పూన్ కారం, సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని లైట్ గా వేడయ్యాక ఈ ప్రాన్స్ ని వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోవాలి. మనం ఈ రొయ్యలు బాయిల్ అయ్యేటప్పుడు అసలు వాటర్ యాడ్ చేయకూడదు. ఈ రొయ్యల నుండి నీచు నీరు అన్నది చాలా వస్తుంది. చూసారు కదండి ఎన్ని నీచు నీరు వచ్చాయో. ఇప్పుడు ఆ నీచు నీరు మొత్తం పోయేంత వరకు రొయ్యల్ని కలుపుతూ ఉండాలి. ఇలా 1-10 నిమిషాలకి నీచు నీరు మొత్తం పోయి ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకుని కర్రీకి కావాల్సిన గ్రేవీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని లైట్ గా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన 4 ఆనియన్స్, ఇంకా 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 చిన్న స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుని దోరగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1-5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ గోంగూర రొయ్యలకి ఆనియన్స్ చాలా బాగా మగ్గాలండి, అప్పుడే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 1 టమాటో వేయాలి. మనం టమాటో వేయడం వల్ల గోంగూరలో ఉండే చిరుచేదు బ్యాలెన్స్ అవుతుంది, అలానే గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 1-5 నిమిషాలు టమాటోని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. టమాటోలు బాగా మ్యాష్ అయిపోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఇంకా సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల మనకి కారం పచ్చివాసన అన్నది రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మనం ఇలా వాటర్ ముందే వేసుకుని గ్రేవీ రెడీ చేసుకోవడం వల్ల ప్రాన్స్ లోకి గ్రేవీ అన్నది బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్ లో ఫ్రై చేసిన మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర వేసుకుందాం. నేను ఈ గోంగూరని ఎలా ఫ్రై చేయాలో అనేది గోంగూర మటన్ వీడియోలో చూపించాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టిన రొయ్యలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని కారం సాల్ట్ ఏమైనా పడతాయేమో అని టేస్ట్ చూడాలి. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చూసుకుని వేసుకోండి, ఎందుకంటే నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. ఈ సాల్ట్ లో వైట్ సాల్ట్ తో కంపేర్ చేస్తే సాల్ట్ తక్కువగా ఉంటుంది. సో మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా చేయడం వల్ల గ్రేవీ మొత్తం రొయ్యలకి పడుతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని గ్రేవీ కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పుల్లటి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ స్పైసీ.